మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మనం వివిధ సందర్భాలలో వివిధ రకాల వ్యక్తులతో సంభాషణ జరిపేటప్పుడు మన మాతృభాషలో అయితే అనర్గళంగా మాట్లాడుతూ ఉంటాం. మనకి బాగా పరిచయమైన భాష కాబట్టి ఆత్మవిశ్వాసంతో సంభాషణ జరుపుతాం. అదే ఇంగ్లీష్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు మనం మాట్లాడేది కరెక్టా కాదా అనే సంకోచం వల్ల బిడియంతో ఇంగ్లీష్లో సరిగా మాట్లాడలేకపోతూ ఉంటాం. అయితే మనం వివిధ రకాల సందర్భాలలో వివిధ రకాల వ్యక్తులతో మాట్లాడేందుకు, ఆత్మవిశ్వాసంతో మాట్లాడేందుకు మనకు బాగా అవసరమయ్యే 100 రకాల వాక్యాలను ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మీరు ఒక హెల్త్ క్లబ్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తే బాగా ముఖ్యమైన వాక్యాలను ఇప్పుడు నేర్చుకుందాం. మీరు యాన్యువల్ మెంబర్షిప్ గురించి, అంటే హెల్త్ క్లబ్లో యాన్యువల్ మెంబర్షిప్ గురించి విచారణ జరపాలనుకున్నారు. అప్పుడు వాళ్ళని ఏమని అడుగుతామంటే, ఐ వాంట్ టు ఎంక్వైర్ అబౌట్ ద యాన్యువల్ మెంబర్షిప్ అని అడుగుతాం. ఆ జిమ్లోనికి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ రావచ్చా అని అడగాలంటే, ఈస్ దిస్ జిమ్ యూనిసెక్స్ అని అడుగుతాం. ఆ హెల్త్ క్లబ్లో టైమింగ్స్, అంటే ఏ సమయంలో రావాల్సి ఉంటుందో మీరు తెలుసుకోవాలనుకోండి. వాట్ ఆర్ ద టైమింగ్స్ అని అడగాలి. తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర పర్సనల్ ట్రైనర్ ఉన్నారో లేదో కనుక్కోవాలనుకోండి. డూ యూ హ్యావ్ ఏ పర్సనల్ ట్రైనర్ అని అడుగుతాం. తర్వాత మీరు వెయిట్, అంటే బరువు తగ్గాలనుకున్నారు, దాని గురించి వాళ్ళకి ఎలా చెప్తారు అంటే, మై మెయిన్ ఎయిమ్ ఈజ్ టు రెడ్యూస్ వెయిట్, మై మెయిన్ ఎయిమ్ ఈజ్ టు రెడ్యూస్ వెయిట్ అని చెప్తాం. తర్వాత వాళ్ళ దగ్గర బాడీ మసాజ్ ఫెసిలిటీ ఉందో లేదో కనుక్కోవాలంటే, డూ యూ హ్యావ్ కంప్లీట్ బాడీ మసాజ్ ఫెసిలిటీ అని అడగాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్ని కూడా జాయిన్ చేయాలనుకున్నారు. అప్పుడు వాళ్ళతో ఏమని చెప్తారంటే, మై ఫ్రెండ్ ఆల్సో వాంట్స్ టు జాయిన్ అని చెప్తారు. తర్వాత మీకు అక్కడున్న ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు ఏమని అడగాలంటే, హౌ మచ్ డిస్కౌంట్ కెన్ యూ ఆఫర్ అని అడుగుతాం. చివర్లో మీరు కాన్వర్జేషన్ ఎండ్ చేసి అక్కడి నుంచి వెళ్ళాలనుకున్నారు, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు. అప్పుడు వాళ్లకు థ్యాంక్ యూ, ఐ విల్ లెట్ యూ నో సూన్ అని చెప్పి వెళ్ళిపోతే సరిపోతుంది. తర్వాత ఇంకొక కాన్వర్జేషన్ గురించి నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.